అషాప్ మెథడాలజీ చెప్పాను కదా, డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీనే అషాప్ మెథడాలజీ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఏ క్లయింట్ బిజినెస్లో అయినా మీరు సాఫ్ట్వేర్ని ఇన్స్టలేషన్ చేసి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తే అషాప్ మెథడాలజీ ప్రాసెస్ని ఫాలో అవుతే కరెక్ట్గా బిజినెస్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుందని చెప్పడం జరిగింది. ఓకే, ఆ ప్రాసెస్నే అందరూ కూడా ఈసీసీ 6.0 ఎవరైతే వాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే ప్రాసెస్నే ఫాలో అవుతున్నారు. ఓకే, సో డన్, చూడండి కనబడుతుందా పీపీటీ, కన్ఫర్మ్ చేయండి. కనపడతాను సార్ ఇక్కడ చూడండి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, టైప్స్ ఆఫ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ బేసిస్ చూస్తే ఈసీసీ 6.0లో ఎలాంటి మెథడాలజీలు ఉన్నాయి, S/4HANAలో ఎలాంటి మెథడాలజీలు ఉన్నాయో చూడండి. ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీకి వచ్చిందంటే మ్యాక్సిమం 16 మంత్స్ పడుతుంది. ఇంకా బిజినెస్ సైజుని బట్టి తక్కువైనా పట్టచ్చు, ఎక్కువ మంత్స్ అయినా పట్టచ్చు, మ్యాక్సిమం అండ్ మినిమం అయితే 16 మంత్స్. ఈసీసీ 6.0 ఏ క్లయింట్స్ అయితే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు అసాప్, వాటర్ఫాల్, ఎజైల్ మెథడాలజీ ఉపయోగించమని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఈ మూడిట్లో బెస్ట్గా అసాప్ మెథడాలజీ ఉపయోగించమని ప్రీడిఫైన్డ్గా ఎస్ఏపి కంపెనీ చెప్పింది. సో మార్కెట్లో ఉపయోగించేది కూడా అసాపే, వాటర్ఫాల్, ఎజైల్ వాటిని యూజ్ చేయరు. ఒకవేళ S/4HANA మన ఇండియాలో చాలామంది యూజ్ చేస్తూ ఉంటే, ఇంకా మన ఇండియాలోకి పూర్తిగా రాలేదు, ఇంకా 27-30 అట్లా టైం పడుతుంది. ఓకే, S/4HANAలో అయితే యాక్టివేట్, బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఉపయోగించమని చెప్పింది. ఈ మూడిట్లో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించమని ఎస్ఏపి కంపెనీ చెప్పడం జరిగింది. S/4HANA ఎవరైతే ఉపయోగిస్తారో ఇండియాలో వాళ్ళు యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఓకే, ఇప్పుడు అసాప్ మెథడాలజీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఓకే, అసాప్ మెథడాలజీ అంటే అసాప్ స్టాండ్స్ ఫర్ యాక్సలరేటెడ్ అసాప్ మెథడాలజీ అంటారు. యాక్సలరేట్ అంటే స్పీడప్, వర్క్ స్పీడప్. యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఒక క్లయింట్ బిజినెస్ది, ఒక ఐటీ కంపెనీ ఫస్ట్ ఉపయోగించేది అసాప్ మెథడాలజీ. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తే అసాప్ మెథడాలజీని ఉపయోగిస్తాం. సో ఈ అసాప్ మెథడాలజీని మనం ఏమని పిలిచొచ్చు అంటే రోడ్ మ్యాప్ మెథడాలజీ అని కూడా పిలిచొచ్చు. దీంట్లో మూడు మెయిన్ థింగ్స్ ఉన్నాయి చూడండి. ఇంప్లిమెంటేషన్ బికమ్ స్మూత్ అండ్ ఈజియర్. ఈ అసాప్ మెథడాలజీ ఉపయోగించడం వల్ల స్మూత్గా అండర్స్టాండింగ్ కెపాసిటీ బాగుంటుంది, ఈజీగా కూడా వర్క్ అవుతుంది, అర్థమవుతుంది. మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఈ అసాప్ మెథడాలజీని ఉపయోగించడం వల్ల వర్క్ పరంగా కానీ అండర్స్టాండింగ్ కెపాసిటీ కానీ ఉపయోగించే విధానం కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ రిసోర్స్లో కావాల్సింది ఏంటంటే మెయిన్గా టైం, క్వాలిటీ, పీపుల్ అండ్ అదర్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్. మనము ఆ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకున్న దాని ప్రకారంగా చూసుకుంటే మనకి టైం ఎంత ఉండాలి, క్వాలిటీ ఎంత ఉండాలి, పీపుల్ ఎంతమంది అవసరం అవుతారు, అదర్ రిసోర్సెస్ ఏం కావాలి, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ రిసోర్స్లో చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కిందికి వస్తుంది. అసాప్ మెథడాలజీలో మనకి 5 ప్రాజెక్ట్ ఫేసెస్ ఉంటాయి. ఈ అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీ కూడా అంటారు, రోడ్ మ్యాప్ మెథడాలజీ అని కూడా అంటారు. సో ఫస్ట్ వన్ చూడండి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇది ఒక ప్రాసెస్, అంటే 1, 2, 3, 4, 5 అనేది ఒక ప్రాసెస్ అయితే అసాప్ మెథడాలజీ కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ జరుగుతుంది. అక్కడ నుంచి బిజినెస్ బ్లూ ప్రింట్ స్టార్ట్ చేస్తారు, తయారు చేస్తారు. తర్వాత రియలైజేషన్ జరుగుతుంది, ఫైనల్ ప్రిపరేషన్ జరుగుతుంది, అప్పుడు గో లెవెల్కి వెళ్ళి రియల్ టైం ట్రాన్సాక్షన్ని పోస్ట్ చేస్తాం. ఈ అసాప్ మెథడాలజీ ఆర్ రోడ్ మ్యాప్ మెథడాలజీ, వీటిని 1 by 1 తెలుసుకున్నాం. చూడండి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ఇట్ ఈస్ టోటల్ ప్లానింగ్. ఒక ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఒక ఐటీ కంపెనీ ఫస్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ చేయాలి, ఆ బిజినెస్ ప్రాసెస్ని తెలుసుకోవాలి, వారికి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఇండియాలో, అదర్ కంట్రీస్లో ఏమైనా కంపెనీస్ ఉన్నాయా, ఇండియాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి,
ఓకే, అదర్ కంట్రీస్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఇలా బిజినెస్ టర్నోవర్ ఎంత, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్లానింగ్ ఫస్ట్ మనము చేసుకోవాలి. తర్వాత టీమ్ సైజ్, ఆ బిజినెస్ సైజుని బట్టి టీమ్ సైజ్ని రెడీ చేసుకోవాలి. ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎంతమంది కావాలి, సిఓ కన్సల్టెంట్ ఎంతమంది కావాలి, ఎంఎం కన్సల్టెంట్, ఎండ్ యూజర్స్, ఓకే, సో తర్వాత పీపీ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్ ఎంతమంది కావాలనేది టీమ్ సైజ్ అనేది రెడీ చేసుకోవాలి. చేసుకొని రోల్స్ ఫైనలైజ్ చేసుకోవాలి. ఓకే, ఈ ప్రాజెక్ట్లో ఇంతమంది కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేయాలి, ఇంతమంది టెస్టింగ్ స్టార్ట్ చేయాలి, ఇంతమంది ఇండివిజువల్స్ పోస్టింగ్ చేయాలి అని రోల్స్ ఫైనలైజేషన్ చేసుకోవాలి. తర్వాత చేసుకున్న తర్వాత కిక్ఆప్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి, కిక్ఆప్ మీటింగ్స్ క్లయింట్స్తో, టీమ్ మెంబర్స్తో. సో ఏంటి ప్లాన్స్, ఏంటి ఈరోజు వరకు ఏం జరిగింది, సో ఈరోజు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది కిక్ఆప్ మీటింగ్స్ అనేది కూడా చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ఆ ప్రాజెక్ట్ టైం, క్వాలిటీ, సోర్స్, సో దాంట్లో టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో. ఎన్ని నెలలు పడుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ అగ్రిమెంట్లో రాసి పెట్టింటారు. సో రాసిన తర్వాత సైన్ ఆఫ్ చేస్తారు, సైన్ ఆఫ్, ఓకే ఇంకా ప్రాజెక్ట్ టేక్ ఓవర్ అయింది, ఇంకా స్టార్ట్ చేయడం. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో జరిగే ప్రాసెస్, ప్లానింగ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చూడండి, టాలీ డేటా మైగ్రేట్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, ఫస్ట్ టైం వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది, వాళ్ళు నాన్ ఎస్ఏపి అంటే టాలీలోనో ఎక్సెల్లోనో డేటా మెయింటైన్ చేస్తున్నారు. వారు డైరెక్ట్గా వాళ్ళ డేటా కంపెనీ యొక్క డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఐటీ కంపెనీస్ మీడియేటర్గా ఉంటాయి, మన విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఐబీఎం కానీ, ఎవరికైనా మన ప్రాజెక్ట్ని ఇవ్వచ్చు. ఆ ఇన్ఫోసిస్ వెళ్ళి ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ తెచ్చి క్లయింట్ బిజినెస్లో ఇన్స్టాలేషన్ చేసి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో అది ప్రాసెస్. తర్వాత సెకండ్ ఫేజ్, బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఒక క్లయింట్ బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనము డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసుకోవాలి. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్, ఆ క్లయింట్ దగ్గరికి వెళ్ళి టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ టోటల్ని తెలుసుకోవాలి. మనం ఇంతకుముందుగా చెప్పినట్టు బ్రాంచెస్, బిజినెస్ ఏరియాస్, వాళ్ళ బిజినెస్ టర్నోవర్, ఓకే వాళ్ళ బిజినెస్ ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగా, ట్రేడింగా, సర్వీసా, ఈ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ క్లయింట్ ద్వారా ఎఫ్ఐ కన్సల్టెంట్ టోటల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటాడు. తెలుసుకొని టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఎస్టిమేటెడ్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేస్తాడు. ఎస్టిమేటెడ్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేస్తాం, ఇదో ఇదిగో మీ బిజినెస్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్, కాన్ఫిగరేషన్లు అన్నీ చేసి రెడీ చేసి టు బి ఇన్ఫర్మేషన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్యాప్ అనాలసిస్, డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ ఆర్ టు బి, ఆ రెండింటికి మధ్య ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ కరెక్ట్గా లేకుండా ఉందా అనేది గ్యాప్ అనాలసిస్లో చూస్తారు. స్కోప్ డాక్యుమెంట్, క్వశ్చనరీ ఫామ్ సెండ్ టు ది క్లయింట్. ఒకవేళ మనము ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా కొంచెము ఎక్కువ కావాలి అనుకుంటే క్లయింట్స్కి వాళ్ళు ఒక ఎక్సెల్ షీట్లో వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నింటినీ రాసి మనం సెండ్ చేస్తే వాటిని అన్నింటినీ మనం ఫిల్ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపిస్తాం స్కోప్ డాక్యుమెంట్. దాంట్లో మనం టైం టేబుల్ కానీ, రిసోర్సెస్ కానీ ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయొచ్చు స్కోప్ డాక్యుమెంట్. ఇది బిజినెస్ బ్లూ ప్రింట్ అంటాం, డాక్యుమెంటేషన్ అవుతుంది. టోటల్గా బ్లూ ప్రింట్ అనేది డాక్యుమెంటేషన్ రూపంలో సబ్మిట్ చేస్తాం. క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఫేజ్ 3 రియలైజేషన్. ఇక్కడ టోటల్గా కాన్ఫిగరేషన్లు జరుగుతాయి, 2 types ఆఫ్ కాన్ఫిగరేషన్లు జరుగుతాయి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్ జరుగుతుంది. సో డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు మీ బిజినెస్లో పర్చేజ్ చేయాలన్నా, సేల్స్ చేయాలన్నా, లేదంటే ఎక్స్పెన్సెస్ ఏమైనా పోస్ట్ చేయాలన్నా, ఫస్ట్ ఏంటంటే టోటల్గా మనము కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయాలి బ్యాకెండ్లో. ఎఫ్ఐ కన్సల్టెంట్ బ్యాకెండ్లో కాన్ఫిగరేషన్లు అన్నీ రెడీ చేసి పెడతాడు, ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్సు
ఆ బిల్స్ అనేది పోస్ట్ చేస్తారు. ఒక పర్చేజ్, ఒక సేల్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్నీ 80% వరకు ఎఫ్ఐ కన్సల్టెంటే చేస్తాడు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, అకౌంట్స్ పేయబుల్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, ఓకే, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ చేస్తాడు. ఫైనల్ కాన్ఫిగరేషన్ ఒక 20% మధ్యలో కొందరు అవసరం అవుతారు. ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, హెచ్ఆర్, ఇంటిగ్రేషన్స్, గ్యాప్, ఇవన్నీ వీళ్ళందరూ అవసరం అవుతారు. అవన్నీ వాళ్ళు చేసే పని, మనం చేసే పని కాదు, వాళ్ళు చేసే పని. కొన్ని ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, ఎఫ్ఐ టు ఎంఎం పర్చేజ్ ఆర్డర్, ఎఫ్ఐ టు ఎస్డి సేల్స్ ఆర్డర్, ఎఫ్ఐ టు పీపీ ప్రొడక్షన్ ప్లానింగ్. ఇవి ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్ చేస్తాడు ఇంటిగ్రేషన్. బట్ మనకు థియరీ పరంగా కూడా మినిమం నాలెడ్జ్ ఉండాలి, పీ2పీ ఓటీసీ అంటారు. బట్ మ్యాక్సిమం రియల్ టైంలో ఎంఎం ఎస్డి వాళ్ళే చూసుకుంటారు ఇంటిగ్రేషన్స్ పార్ట్. ఓకే, సో బట్ మనకు కూడా మినిమం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఇది రియలైజేషన్ ఫేజ్ 3, కాన్ఫిగరేషన్స్ అంటాం. కాన్ఫిగరేషన్స్ తర్వాత ఫైనల్ ప్రిపరేషన్, టెస్టింగ్. సో రియలైజేషన్లో కాన్ఫిగరేషన్లు అన్నీ చేసిన తర్వాత ఫైనల్ ప్రిపరేషన్లో టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్, యూజర్ ట్రైనింగ్, యుఏటి టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, వ్రైసిప్ అనేసి ఇన్ని రకాల టెస్టింగ్లు జరుగుతాయి. ఒక క్లయింట్ బిజినెస్ ప్రాజెక్టు ఐటీ కంపెనీకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులో ఎలాంటి రిమార్కులు రాకుండా సక్సెస్ఫుల్గా చేసి గోల్ ఫైనల్కి తీసుకొని పోవాలి. ఒకవేళ ఏమైనా మిస్ మ్యాచెస్ కానీ అలా వచ్చాయి అంటే నెక్స్ట్ టైం మనకు ప్రాజెక్టులు ఇవ్వడానికి ఛాన్సెసే ఉండదు. కావున మనం చేసే పని కరెక్ట్గా టీ కోడ్స్ కానీ, కాన్ఫిగరేషన్స్ చేసే విధానం కానీ, ఆర్డర్ ప్రాసెస్ కానీ మిస్ మ్యాచ్ అవ్వకుండా, ఏది మిస్ అయ్యకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా చేసి ఒకటికి 3 సార్లు కాదు 4 సార్లు 5 సార్లు టెస్టింగ్ చేసి ఓకే అన్ని పర్ఫెక్షన్లో ఉన్నాయి అంటేనే మనము క్లయింట్ బిజినెస్లో ఫైనల్గా ప్రిపేర్ చేసి గో లెవెల్కి వెళ్ళి ఇంకా మీరు పోస్ట్ చేయొచ్చు అని చెప్పాలి. ఎందుకంటే డేటా ఏమైనా మిస్ మ్యాచ్ అవుతుందా, ఇంటిగ్రేషన్స్లో చేసేటప్పుడు ఏమైనా మిస్ మ్యాచెస్ అవుతున్నాయా, ఓకే పర్ఫార్మెన్స్ ఏమైనా హ్యాంగ్ అవుతుందా, ఎందుకంటే స్పీడ్గా స్క్రీన్ మారకుండా తిరుగుతా లోడ్ అవుతుందా, ఇవన్నీ కూడా టెస్టింగ్లో చూసుకుంటాం. ఓకే, సో అన్నమాట. తర్వాత 5, గో లైవ్ ఆర్ సపోర్ట్ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్. బ్యాక్ ఎండ్ స్క్రీన్లో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్లు అన్నీ చేసి ఇంకా ఫైనల్ తీసుకొచ్చి ఇంకా మీరు రియల్ టైమ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయొచ్చు అనే వరకు ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాలి. ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్స్ సింపుల్గా పర్చేజ్ బిల్, సేల్స్ బిల్ ఎంటర్ చేస్తాడు. అందుకే శాలరీస్ ఎండ్ యూజర్స్కి తక్కువగా ఉంటాయి, ఎఫ్ఐ కన్సల్టెంట్కి శాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బర్డన్ అంతా పడేది ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎండ్ యూజర్ కాదు. ఓకే, అనలైజింగ్ సిస్టమ్, ఎండ్ యూజర్ సపోర్ట్. ఇంకా తర్వాత రియల్ టైంలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఎండ్ యూజర్కి ఏమైనా డౌట్స్ వచ్చినా మనము ఎఫ్ఐ కన్సల్టెంట్ వారికి సపోర్ట్ చేయాలి. క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మిస్ మ్యాచ్, డెబిట్ క్రెడిట్ తప్పులు వేయకుండా ఏవి డెబిట్ అవుతాయి, ఏవి క్రెడిట్ అవుతాయి చెప్పి 2-3 సార్లు అతని చేతనే వేపించి అతనికి నేర్పించి మనము రియల్ టైంగా ఎలాంటి ఎర్రర్స్ బగ్స్ ఎక్కువ రాకుండా సరి చేసుకుంటూ ఒక 1-2 ఇయర్స్ వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఏమైనా ఎర్రర్స్ వచ్చినా మనం ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ చేసుకోవాలి. దీన్ని మనం గోలేవార్ సపోర్ట్ అని చెప్పుకుంటాం. గోలేవార్ సపోర్ట్ ఇది అసాప్ మెథడాలజీ అని చెప్పుకుంటాం. ఇది అండి థీరీస్. ఈ 4 డేస్లో మనము ఈ థీరీస్ అనేది అసలు ఎస్ఏపీలోకి ఎంటర్ అయ్యే ముందు ఆ మినిమం థీరీ ఏముంది, ఆ థీరీలో ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏముంది, ఎఫ్ఐ కన్సల్టెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అతను చేయవలసిన వర్క్ ఏంటి అనేసి ఈ యొక్క ప్రాసెస్లో మనం చెప్పుకున్నాం. ఫ్రమ్ టుమారో నుంచి మనము కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. టుమారో నుంచి కాన్ఫిగరేషన్స్ అనేది మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ప్లీజ్ కన్ఫర్మ్. అసాప్ మెథడాలజీ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. క్లియరా? క్లియర్ సార్.
ఓకే గుడ్.